ほんま嗅いだ嗅いだべる ముంబై లో అంటే స్కీమ్ రావయ్యా దీని రార మహేష్ రా పర్వీన్ సుల్తానా గారు కారు గుర్తులే కారు నిశాంకు నాట్ సెలెక్ట్ ఆపరేషన్ చేసిన డ్రైవర్ అంటే ఇబ్బరకమ్మ షేక్ హైమా సార్ కేసీఆర్ గారు నాయకత్వం చేసుకుంటున్నాం. మన అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో మరి మన జగిత్యాల నియోజకవర్గంలో ఎవరు ఊహించని విధంగా ఏ గ్రామంలో అయినా కానీ ఏ వార్డులో అయినా కానీ ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలకు ఆరోగ్యం బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, వాళ్ళకి ఏ విధమైన సహాయం అందించాలనే ఒక ఉద్దేశంతో మన అన్న సంజయ్ అన్న గారు మరి చాలా కార్యక్రమాల లోపల చాలా మందికి వారి యొక్క వృత్తి కూడా వైద్య వృత్తి, కొన్ని వేల మందికి కట్టుచూపు కలిగేసినటువంటి మహనీయుడు మన సంజయ్ అన్న. అటువంటి నాయకుడు మనకు దొరకడం మన అదృష్టం. మరి వారి నాయకత్వం వల్ల మరి జగిత్యాల పట్టణ ప్రజలకు దాంతోపాటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎన్నో విధాలు సహకరిస్తున్న సంజయ్ అన్న నాయకత్వాన్ని మన అందరం బలపరచాలని కోరుకుంటున్నాం. మరి మీకు తెలుసు వారి నాయకత్వంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది, దాంతోపాటు మెడికల్ కాలేజ్ చేయడం జరిగింది, జగిత్యాల డయాగ్నస్టిక్ సెంటర్ చేయడం జరిగింది, జగిత్యాల ఏరియా హాస్పిటల్లో అనేక మంది డాక్టర్లు తీసుకొచ్చడం జరిగింది, బస్సీ దవకాలు తీసుకురావడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. అందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా వారికి మీకు అండగా ఉంటారని, పురపాలక సంఘ కార్యవర్గం కూడా ఎల్లవేళ మీకు అండగా ఉంటుందని, మీరు అందరూ కూడా రాబోయే రోజుల సంజయ్ నాయకత్వం పటిష్టంగా ఉండాలని కోరాలని, భగవంతుడు వారికి మరింత శక్తినిచ్చి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ మరి ఈ గౌరవనీయులు సంజయ్ అన్న గారి నాయకత్వంలో అటు చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు చూస్తే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందించడం జరుగుతుంది. ఈరోజు కూడా మన కళ్యాణ లక్ష్మి పథకం కింద పేదింటి ఆడపడుచుకి మేము ఉన్నాము అనే భరోసాగా, ఎందుకంటే పెళ్ళికి ఎదిగిన కూతురుంటే ఒక గుదిబండలాగా, గుండెల మీద గుదిబండలాగా పాత నానుడి, మరి అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము అని చిన్న చితక ఖర్చు చేయడానికైనా 100,000 రూపాయలు మామూలు కాదు, చిన్న చితకైనా మామూలు కాదు, 100,000 రూపాయలు. గతంలో మరి 1 రూపాయి కూడా ఎవరు ఇచ్చినా పాపాన పోలేదు, ఇప్పుడు 100,000 రూపాయలు మీకు చేతికి అందుతుంది. మంగళసూత్రం చేయించడానికైనా, పట్టు వస్త్రాలు కొనడానికైనా, ఎందుకైనా అది ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా ఇటు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, సీఎం సహాయ నిధి నుంచి అదృష్టం బాగలేకపోయే ద్వారా ప్రమాదాలకు గురైన, జబ్బుల పాలైన, ఈరోజు మనం చూస్తే మామూలు జ్వరం వస్తేనే 100,000 ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. డెంగ్యూ జ్వరము, వైరల్ జ్వరము, అట్లాంటిది ఏదైనా జబ్బుల బారిన పడితే మాత్రం 100,000 ఖర్చు అయ్యే పరిస్థితి. మరి అటువంటి పరిస్థితులలో మేము ఉన్నాము, మీకు అండగా ఉంటాము, మాకు వీలైనంత వరకు మేము సహాయం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎంఆర్ఎఫ్ చెక్కుల నుండి కూడా ఈరోజు మన సంజయ్ అన్న గారు అందజేయడం జరిగింది. మరి ఇటు అదృష్టం బాగలేకపోయి ప్రమాదాలకు గురైనా, జబ్బు బారిన పడినా, ఇటు మన ఇంట్లో శుభకార్యాలైనా, ఎలాంటి పరిస్థితులైనా అంటే కష్టంలోనూ సుఖంలోనూ వెన్నంటి ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి మరొక్కసారి ప్రజలందరి పక్షాన ఈరోజు సంజయ్ అన్న గారికి, మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా సంజయ్ అన్న గారి నాయకత్వం ఇలానే ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆడబిడ్డను అడిగిన 100,000 రూపాయలు చెక్కించినప్పుడు అమ్మ బిడ్డనేడికి ఇచ్చినా అంటే బొంబాయి ఇచ్చినా అన్న, మరి బొంబాయిలో ఈ పథకం ఉందా అని అడిగిన, ఉందట అంటే లేదట సార్ అని చెప్పింది. మరి బొంబాయిలో ఎవరు పాలిస్తున్నారు? బీజేపీ ప్రభుత్వం పాలిస్తుంది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తుంది. ఆ రకంగా దేశంలో ఎక్కడ లేనటువంటి గొప్ప పథకాలను మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన అలా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఒకటి. ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 11,00,000 మందికి ఇచ్చారు. 100 అవాదాలు ఆడినా 1 లగ్గం చేయమంటారు. 11,00,000 కుటుంబాలకు కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా, మేనమ్మలాగా, ఇవాళ తాతలాగా,
పెళ్లిలకు ఉపయోగపడదు. మరి ఇక్కడ జైత్యాల నియోజకవర్గంలో కూడా దాదాపు 11,000 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి దాంతో పాటుగా ముఖ్యమంత్రి సాయని చెక్కులు. అసలు అనారోగ్యం పాలైతే వేలకు వేల బిల్ అయితే లక్షలకు లక్ష బిల్ అయితే ఒక రూపాయి ఏనాడు వచ్చిన కాలం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడు పట్టించుకున్నోళ్ళు లేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కవితమ్మ గారి సహకారం తీసుకొని గెలవక ముందు నుండే ముఖ్యమంత్రి సాయని చెక్కులు మనం తేవాలని చెప్పి తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పుడు 6,000 మందికి ఈ ముఖ్యమంత్రి సాయని చెక్కించి మరి 6,000 మందికనే కాదు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మునుపటి కంటే కూడా ఎక్కువ బలోపేతం చేసింది. ఎక్కువ డిసీజెస్కు ఎక్కువ వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చారు. మన దగ్గరనే మెడికల్ కాలేజ్ ఉంటే జైత్యాల కావచ్చు, కరీంనగర్ ప్రతిమ కావచ్చు, చెలమేడ వీటన్నిటిలో కూడా ఎక్కువ కేసులకు ఆరోగ్యశ్రీలో ఇవాళ ట్రీట్మెంట్ అవుతుంది. జగిత్యాలలో కిడ్నీ పేషెంట్లకు కూడా డయాలసిస్ జరుగుతూ ఉంది. జగిత్యాలలో ఆరోగ్యశ్రీలో కిడ్నీలో రాళ్ళు ఉంటే, అపెండిక్స్ ఉంటే, కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతే, కుతికల ఆపరేషన్ ఇవన్నీ కూడా చెవుముక్కు అన్నీ కూడా జగిత్యాలు అవుతున్నాయి. బస్తీ దవాఖాన్లు ఈ మధ్యలోనే టిఆర్ నగర్లో ఇస్లాంపూర్లో కూడా పెట్టుకున్నాం. దరూర్ క్యాంప్లో అంత పెద్ద దవాఖాన పెట్టుకున్నాం. చాలా ప్రసూతులు అవుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున వైద్యం అందుతుంది. ఈ సందర్భంలో కొన్ని అపశృతులు అక్కడ జరిగినాయి, వాటిపైన కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి కోరినాం. నేను ప్రజలందరూ కూడా భరోసా ఇస్తున్నా, ప్రభుత్వ వైద్య సేవలు అందుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆర్థికంగా దెబ్బతినకండి, ఆర్థికంగా లాభం పొందండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ప్రభుత్వ వైద్య సేవలు అందుకోండి. ఇది నేను మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. పల్లెలలో కూడా పల్లె దవాఖాన లేని చలిగల్లో కూడా పెట్టినాం. రాయకల్ దవాఖాన ఇవాళ 9 మంది డాక్టర్లతో ఉన్నది. ఒడ్డలింగాపూర్ దవాఖాన ప్రైమరీ హెల్త్ సెంటర్ అయింది. కాబట్టి ఈ రకంగా రాష్ట్రం అంతా ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గంలో వైద్య సేవలు విశేషంగా అందుతున్నాయి. అందుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకులు అప్పుడో ఇప్పుడో ఏదో అపశృతి జరిగితే మాట్లాడుతుంటారు. అంతకుముందు ఇవన్నీ కూడా ప్రైవేట్ దవాఖానలో మంచి మంచి దవాఖానలు కూడా అయినాయి. కానీ ఎక్కడ కూడా పేషెంట్లకు ఇబ్బంది కావాలని చెప్పి కోరుకోము. నేను కూడా దానిపైన పోయి కంప్లీట్ రివ్యూ చేసా. ఒకటి రెండు పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పి కూడా గుర్తించిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. సీరియస్గా మళ్ళీ కూడా నేను జగిత్యాల నియోజకవర్గ ప్రజలు కోరుతున్నా, ఆర్థికంగా లేని వాళ్ళు అంటే డబ్బు పైసలు లేని వాళ్ళు ఆరోగ్యం కోసం అనవసరంగా ప్రైవేట్ దవాఖానలకు పోయి ఆర్థికంగా ఇబ్బంది పడకండి, పైసలు కష్టపడకండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యానికి వైద్యం చేయడానికి డాక్టర్లు ఉన్నారు, ఉపయోగించుకోవాల్సిందే కోరుతాను. అందరికీ నమస్కారం.